హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహిభుజులు. ఈరోజు నేను గోంగూర అండ్ మెంతుల గురించి, ఆకుకూరల గురించి మాట్లాడతాను. ఓన్లీ జస్ట్ ఓన్లీ ఆకుకూరల గురించి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి దీనికి సాయిల్ వచ్చేసి మంచి, నేను నా ఛానల్లో సాయిల్ మిక్స్ అనేది ఎలా కలుపుకోవాలి ఏంటి అని చెప్పి కొన్ని వీడియోస్ పెట్టాను కదా, అవి చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది అన్నమాట. ఇది చూడండి ఎంత హెల్తీగా పెరుగుతుందో. మెంతి కూర చూడండి, జస్ట్ వన్ డేకి మొలకలు వచ్చేసాయి, 3 డేస్కి ఇలా అయిపోయింది అన్నమాట. చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు మెంతి కూరని. అండ్ ఇది వచ్చేసి నైట్ కొంచెం వర్షం పడింది అందుకు ఇలా అయిపోయాయి ఇవి. చూడండి గోంగూర ఎంత బాగా వచ్చిందో చూడండి. గోంగూర ఇది ఒక వన్ వీక్ అవుతుంది. ఇంకొక 1 వీక్ బాగా ఇంత ఎత్తు అవుతాయి కన్ఫామ్గా. దీనికి ఒక్కసారి మనం వేస్తే చాలండి, ఇంకా లైఫ్ లాంగ్ మనము వీటిని మనం వేరేతో సహా తీసుకోకుండా జస్ట్ ఓన్లీ ఆకులు కట్ చేసుకొని దాన్ని అలాగే ఉంచేయచ్చు. ఒక్కసారి మనం విత్తనాలు వేసుకుంటే చాలు, దీన్ని మాటి మాటికి విత్తనాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మెంతులు వచ్చేసి ఏవైనా కూడా, ఇవి గోంగూర మాత్రం అలా వేయలేదు, మిగతా విత్తనాలు ఏవైనా కూడా నానబెట్టి ఆకుకూరల వరకు నానబెట్టి వేసుకోవడం వల్ల తొందరగా మొలకలు వస్తే తొందరగా గ్రోత్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి పాలకూర, ఇది 1 వీక్ దాటిపోయిందండి, పాలకూర రెడీ అవుతుంది పాలకూర. ఓకేనా? ఇది ఎండకి ఇలా అయిపోయింది. నిన్న చాలా బాగున్నది, ఏమంటే వర్షం పడింది చూడండి, వర్షం పడి ఇలా నైట్ వర్షం పడింది అందుకని ఇది అయిపోయింది. అండ్ ఇంట్లో నేను తిన్నాక మిగిలినవి కీరదోసక విత్తనాలు దీంట్లో వేశాను. చూడండి మొలకలు వచ్చాయి, కీరదోస విత్తనాలు దీంట్లో ఉన్నాయి లోపల. వీటిని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మొలకలు వచ్చే టైంలో ఉన్నాయి, వీటిని అనవసరంగా గెలికితే ఇవి పోతాయి అన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి ఆవాలండి, చూడండి ఆవాలు కూడా మొలకలు వచ్చాయి. అండ్ వాము అండ్ బెండకాయ అండ్ మటకాయ, ఈ రెండు బెండకాయ మటకాయ కూడా నేను అలాగే నానబెట్టుకునే వేసుకున్నాను. ఇది కాకరకాయ, ఇది నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒకటి కాకరకాయ పండిపోయి ఉంటే ఆ విత్తనాలని ఎండబెట్టి నేను ఇక్కడ వేసానన్నమాట. ఇవి వచ్చేసాయి. ఓకేనా అండి? ఈ ఆకుకూరల గురించి మనం చెప్పుకున్నాం కదా, ఈ ఆకుకూరలకి వాటర్ అనేది ఎలా ఇవ్వాలి. వాటర్ అనేది మనం ఆకుకూరలకి ఎక్కువగా ఇవ్వకూడదండి, ఎక్కువగా ఇస్తే ఏమవుతుందంటే పురుగు పట్టే అవకాశం ఉంది. అండ్ ఇవి వడలిపోయి ఇదిగో ఇప్పుడు ఇది ఎండకి ఇట్లా అయిపోయింది, సేమ్ వాటర్ ఎక్కువైనప్పుడు కూడా ఇలాగే అయిపోతుంది అన్నమాట. అంటే రాత్రి వర్షం పడింది కాబట్టి నేను నిద్రపై లేచి చూసేసరికి ఇలా అయిపోయినాయి. ఇంకా నేను మార్నింగ్ వాటర్ వేయలేదు, ఇప్పుడు సాయంత్రం వేస్తే మళ్ళీ మామూలు అయిపోతాయి అన్నమాట. వాటర్ అనేది ఆకుకూరలకి ఎప్పుడైనా కానీ ఎక్కువగా ఇవ్వకూడదు. ఇంకా వీటిని మాత్రం ప్రూనింగ్ చేసుకోవచ్చు, మెంతి కూరని కూడా ప్రూనింగ్ చేసుకోవచ్చు, అండ్ పాలకూరని కూడా ప్రూనింగ్ చేసుకోవచ్చు. అవి ఇంత హైట్ వచ్చినప్పుడు కరెక్ట్ 1 మంత్ పడుతుంది. ఇవి ఆకుకూరలు, ఈ 3 ఆకుకూరలు అయితే కరెక్ట్ 1 మంత్ పడుతుంది. 1 మంత్లో బాగా హైట్ అయిపోతాయి. హైట్ అయిపోయినప్పుడు మనం సిజర్తోటి కత్తెరతోటి కట్ చేసుకొని అలాగే ఉంచేస్తే మళ్ళీ కొత్త ఆకు అనేది మళ్ళీ వస్తుంది, మళ్ళీ అప్పుడు ప్రూనింగ్ చేసుకోవచ్చు. అట్లా చేసుకోవచ్చు. అండ్ హార్వెస్ట్ అన్న ప్రూనింగ్ అన్న రెండు ఒకటే కదా. ప్రూనింగ్ అంటే కట్ చేసుకోవడము, హార్వెస్ట్ అంటే తీసేయడం అన్నమాట. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా వాటర్ గురించి చెప్పాను అండ్ సాయిల్ గురించి చెప్పాను. నేనైతే నా దాంట్లో వేపపిండి అండ్ మామూలు గార్డెన్ సాయిల్ అండ్ ఇది బర్ర ఎరువు, గేదె ఎరువు వేసాను. జీవామృతము తయారు చేద్దాం అనుకుంటున్నాను, పేడ దొరికింది కానీ దాని ఏమంటారు, దాని యూరిన్ కోసమని అలాగే ఎంతసేపు అని కూర్చొని ఎనిక్కి వచ్చేసాను. నేను యూరిన్ చేయట్లేదు అది, అందుకే ఎనిక్కి వచ్చేసాను. దాని యూరిన్ దొరికినప్పుడు జీవామృతం తయారు చేసి వీటన్నిటికీ నా మొక్కలకు అన్నిటికీ నా ఇస్తే బాగా హెల్తీగా పెరుగుతాయి అండ్ తొందరగా పెరుగుతాయని నమ్మకం ఉంది. అండ్ ఇప్పుడు ఆకుకూరలకైతే పురుగు పడ్డప్పుడు పట్టిందనే స్టేజ్లో ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఇది పుల్లటి మజ్జిగ
అంటే ఆల్రెడీ ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, అది పులిసిపోయినది ఉంటుంది, కొంతమంది పడేస్తారు, అది మజ్జిగలాగా తయారు చేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, దాల్చిన చెక్క ఇవన్నీ దంచి దాంట్లో వేసుకొని కలుపుకొని దాన్ని వీటికి వాటర్గా ఒక వంతు ఉంటే 10 వంతులు వాటర్ కలిపేసి బకెట్లో మొత్తానికి చేసుకోండి. ఆకూరలకైనా పనికొస్తుంది, మిగతా వాటికి మొక్కలకైనా అన్నిటికీ కూడా పనికొస్తుంది. ఓకేనా అండి? ఇంకా అంతే అండి, పురుగులు పట్టినప్పుడు మీరు అలా చేయండి. ఓకేనండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వాటి విత్తనాలు చూపిస్తాను నేను. ఇదిగోండి గోంగూర విత్తనాలు నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఒక 20 రూపీస్కి తెచ్చుకున్నాను. దీంట్లో వచ్చేసి బెండకాయ, మటకాయ విత్తనాలు ఉన్నాయి, ఇవన్నీ అవే. పాలకూర విత్తనాలు కింద ఉన్నాయి. ఓకే అండి, బాయ్.